హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం, నేను విజయ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు సాటర్డే కదండి, సాటర్డే కన్నమ్మ ఒక్కటే స్కూల్కి వెళ్ళాలన్నమాట. మా వారికి ఎలాగో హాలిడే కదా అని చెప్పేసి ఆరామ్గా పని చేసుకుంటున్నాను. పూజ కూడా అయిపోయిందండి, ఇంట్లో ప్రశాంతంగా పూజ కూడా పూర్తి చేసుకున్నాను. పూర్తి చేసేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టానండి. అందరూ తిన్నారు, నేను హడావుడిగా తినేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకు ఇంత హడావుడిగా తింటున్నానంటే ఈరోజు బయటకు వెళ్ళే పని ఉందండి. అది ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే పూరి అలాగే చోలే కర్రీ చేశానండి. పూరి అయితే ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ తోటి నేను పూరి అయితే చేశానండి. ఆ రెసిపీ ఎలా చేశానని వాళ్ళ మీతో షేర్ చేస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బయటకైతే బయలుదేరానండి. ఎక్కడికి వెళ్తున్నానంటే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి, ఆ కష్టం అయితే ఇప్పటికైతే తీరిందనమాట. ఏంటంటే నాకేం పెద్ద కష్టాలు ఏమి లేవులేండి, టెన్షన్ కూడా పెట్టక్కర్లేదు. క్యాంటీన్కి వెళ్తున్నానండి, ఎందుకంటే మా ఆరో పాడైందని చెప్పేసి ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఆరో తెచ్చుకుందామని చెప్పేసి వెళ్ళాను. అలాగే ఇంకొన్ని గ్రోసరీస్ కావాలంటే అవి కూడా తీసుకొచ్చారనమాట. అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తానండి. మేమైతే క్యాంటీన్ వెళ్ళింది ఫస్ట్ ఈఎంఈఏ సెంటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, అది బొల్లారంలో ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసి మేము ఎప్పుడైనా తెచ్చుకుంటూ ఉంటాము. అన్నీ కూడా అక్కడే దొరుకుతాయండి. పక్కనే మా పిల్లల స్కూల్ కూడా ఉంది, అది కూడా చూపిస్తానులేండి. పొద్దున్న లేచింది మొదలుకునేసి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలకు బాక్సులు సెట్ చేయడము, ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇదంతా ఉంటుంది కదా. రాత్రి పడుకుంటే ముందు కూడా కిచెన్లో ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా అవన్నీ నీట్గా సెట్ చేసుకోవాలి, ప్లస్ బాసనలన్నీ తోమేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఏమన్నా పిల్లలు ఎర్లీగా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఏమి బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం లంచ్ బాక్స్ సెట్ చేయాలి అని చెప్పేసి అవన్నీ కూడా నీట్గా పెట్టేసుకునేసి ప్రీ ప్లాన్డ్గా ఇలా సెట్ చేసి పెట్టుకున్నామనుకోండి టెన్షన్ ఉండదు కాబట్టి అలా నైటే సెట్ చేసుకున్నానండి. నేను చిన్న కుక్కర్లో అయితే రైస్ వేసి పెట్టానన్నమాట, రైస్ చేద్దామని చెప్పేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం చోలే కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదండి, దానికి కూడా చోలే నానవేశానమాట. ఇక్కడ ఒక 1/4 కిలో వరకు నానేసానండి, కొంచెం ఎక్కువగానే చేస్తానన్నమాట మార్నింగ్కి ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి. ఇంకా ఎక్కడెక్కడ నీటుగా ఉన్నాయా లేవా అని చూసేసి మొక్కలు కూడా అంటే మనీ ప్లాంట్స్ కూడా కొంచెం ఎందుకోవాలన్నట్టు అనిపిస్తాను, వాటిని కూడా నీట్గా వాష్ చేసేసి వాటర్ అయితే చేంజ్ చేశానండి. ఇప్పుడైతే బాగున్నాయన్నమాట. ఇలా పడుకుంటే ముందే అన్నీ నీట్గా సెట్ చేసుకున్నాం అనుకోండి, డే టైంలో ఏదో ఒక హడాబుడులు పడేసి మర్చిపోయినా కూడా మనం పడుకుంటే ముందు ప్రశాంతంగా ఉంటాం కాబట్టి అలా నీట్గా అన్నీ పెట్టేసుకుంటానండి. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత హడావుడు అంటే ఎక్కడా ఉండదండి. ఓన్లీ కిచెన్ ఎందుకు చూపిస్తా విజయ, కిచెన్లో ఒక్కటే నీట్గా పెట్టుకుంటావా అని చెప్పేసి అంటే అది కాదండి. ఇల్లంతా నీట్గా పెట్టేసిన తర్వాత లాస్ట్ పడుకుంటే ముందు మాత్రమే కిచెన్ మొత్తం నీట్గా పెట్టేసుకొని కిచెన్ అంతా పని అయిపోయిన తర్వాత ఇంకా బెడ్ ఎక్కుతానమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టేశానమాట. రైస్ కడిగి పెట్టేస్తే అవి విజిల్ వచ్చేలోపు నాకు కొంచెం పని పక్కన ఏదన్నా ఉన్నా గుమ్మ ముందు ఊడ్చుకునేది ఉన్నా ఇదంతా పని అయిపోతుంది అనమాట. ఇలా అయితే బుజ్జి కుక్కర్ అయితే నాకు భలే పనిచేస్తుందండి. ఈరోజు క్యాంటీన్లో అయితే ఎంత బుజ్జి రైస్ కుక్కర్ చూసాను అండి, ఎలక్ట్రానిక్ది ఎంత బాగుందో అది, ఇంకా నాకు అవసరం లేదని చెప్పేసి అయితే తెచ్చుకోలేదు నేను. ఈసారి ఎప్పుడైనా పర్చేస్ చేసినప్పుడు అయితే చూపిస్తానులేండి. ఇక్కడ చోలే కూడా చూడండి ఎంత బాగా నానిపోయాయో. ఎప్పుడైనా చోలే కర్రీ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ లావుగా ఉండే చోలే అయితే తీసుకోకండి, ఇక్కడ కొంచెం మీడియంగా ఉంటాయి చూడండి అవి తీసుకోండి. కర్రీకి అయితే చాలా బాగుంటాయండి, అంటే చోలేకి మసాలా వేసి కర్రీ చేస్తాం కాబట్టి ఆ మసాలా కూడా మనకి చోలేకి పట్టేలాగా మనం ఈ చోలే ఉండేలాగా చూసుకుంటే బాగుంటుందండి. అందుకోసం నేను కొంచెం మీడియం సైజుగా ఉండే చోలే తీసుకొని నానవేసుకున్నాను. అది బాగా నానిన తర్వాత అవన్నీ వాష్ చేసేసుకొని కుక్కర్లో అయితే వేసుకున్నానండి. తర్వాత ఈ చోలే కర్రీ కోసం అని చెప్పేసి నేను స్పెషల్గా ఒకటి ఇలా స్ట్రైనర్ తెప్పించాను కదండి, ఇందులో హోల్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో అయితే చెక్క, లవంగాలు, అలాగే కొంచెం బడి ఇలాచి, చోటి ఇలాచి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాం కదండి, అవన్నీ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇందులోనే టీ పొడి కూడా యాడ్ చేస్తానండి. ఈ టీ పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే చోలే కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కలర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారండి. నాకు స్పెషల్గా నేను చోలే కర్రీ కోసమే ఈ స్ట్రైనర్ అయితే తీసుకున్నానండి, చాలా బాగుందనమాట. ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఇది చోలేలో బాయిల్ అవుతున్న చోలేలో వేసామనుకోండి మనకి ఎక్స్ట్రా ఏదైనా మసాలా కానీ అవన్నీ కూడా తీసే పని లేకుండా ఉంటుంది. ఇప్పుడు చోలేలో అయితే కొంచెం నేను బిర్యానీ ఆకు వేసేసి ఈ స్ట్రైనర్ మొత్తం ఇందులో వేసేసానండి. తర్వాత ఇందులో కొంచెం సోడా, అలాగే సాల్ట్, అలాగే కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మనం విజిల్ పెట్టుకున్నాం అనుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది. ఎప్పుడైనా చోలే బాయిల్ చేసేటప్పుడు కొంచెం సోడా యాడ్ చేసుకున్నాం అనుకోండి
అసలు త్వరగా బాయిల్ అయిపోతాయండి. చోలే మనకు ఉడికిన తర్వాత మెత్తగా అనిపించినా కూడా కర్రీ చేసిన తర్వాత బిర్సెక్కిపోతుంది అనమాట. అలా కాకుండా ఉండాలంటే మాత్రము చోలేలో మనము ఇలా సోడా యాడ్ చేసుకుంటే అలా కాదండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను. ఒక పక్క రైస్ అవుతుంది, ఇంకో పక్క అయితే చోలే కర్రీ కోసం కూడా బాయిల్ అయిపోతుంది. కన్నమ్మకి అయితే చోలే కర్రీ చేసి పెట్టట్లేదండి, తనకైతే లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి గోబీ కర్రీ చేస్తున్నాను. అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే శాండ్విచ్ చేస్తున్నానండి. అలాగే పెసరట్టు పిండి కూడా ఉందన్నమాట, పెసరట్టు కూడా వేద్దామని చెప్పేసి పెసరట్టు కూడా వేశాను. కానీ కన్నమ్మ అయితే ఓన్లీ శాండ్విచ్ మాత్రమే తినేసి వెళ్ళిపోయింది. తనకు పెసరట్టు అంటే ఇష్టం ఉండదండి, కానీ బలవంతంగా పెడుతూ ఉంటాను. కానీ నిన్ననే కదా కొంచెం డల్గా అనిపించింది, అందుకే బలవంతం ఎందుకులే అని చెప్పేసి ఓన్లీ శాండ్విచ్ తినలే అని చెప్పేసి శాండ్విచ్ చేశానన్నమాట. ఇంకా కన్నమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే టీ పెట్టుకున్నామండి మేమైతే. ఈరోజు క్యాంటీన్కి కూడా వెళ్ళాలని హడావుడిగా పని అయితే చేసుకుంటూ ఉన్నానండి. అంటే క్యాంటీన్ చాలా దూరం పడుతుందండి మా ఇంటి నుంచి. క్యాంటీన్కి వెళ్తే విపరీతమైన ఖర్చు అండి, అక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ చూస్తే కళ్ళు మహా చెడ్డవి కదండి. ఇంకా అది అవసరమున్నా లేకపోయినా దాన్ని చూసి టెంప్ట్ అయి కొంటూ ఉంటామన్నమాట. ఈరోజు అయితే చాలా కంట్రోల్గా తీసుకున్నానండి, చాలా అంటే చాలా కంట్రోల్గా. ఇంట్లో ఇద్దరుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటేనండి, ఒక్కరన్నా కంట్రోల్గా ఉంటేనే సంసారం అనేది సాఫీగా జరుగుతుందండి. మా వారైతే చూసినవన్నీ తీసుకుంటూ ఉంటారు, నేనైతే ఆ ట్రేలే వేసినవి మొత్తం తీసేసి అక్కడ సర్దేసి వస్తూ ఉంటానన్నమాట. ఏంటంటే ఇల్లాలకే కదండి తెలుస్తుంది ఇంట్లో ఎంత అవసరం ఉంది ఎంత అవసరం లేదు అని చెప్పేసి. కనిపించినవన్నీ తీసుకున్నామనుకోండి, డబ్బులు బొక్క తప్పితే ఇంకేం అవసరం ఉండదండి. అవి నెలల తరబడి అలా వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట, మమ్మల్ని యూజ్ చేయి అని చెప్పేసి. కానీ వాటి యూజ్ ఎప్పుడు వస్తుందో మాత్రము తెలియదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. కొన్ని అయితే అలాగే తీసుకుంటూ ఉంటామండి. అలా కాకుండా మనకి ఇంట్లో ఏం అవసరం ఉన్నాయి ఏం అవసరం లేదని చెప్పేసి మనం ఒక లిస్ట్ ప్రకారం ఫాలో అవుతూ వెళ్ళామనుకోండి, సంసారం అనేది మనము పొదుపుగా వాడుకోవచ్చు అనమాట. ఇల్లాలి పని అదే కదండి. నాకైతే ఇలా పొదుపుగా వాడుకోవడం చాలా ఇష్టం అండి, అని చూసి కూడా ఎలా ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి ఫాలో అవుతూ ఉంటాను. అది ఇద్దరికి నచ్చుద్ది అనమాట, నాకు మా వారికి ఇద్దరికి నచ్చుతుంది. చూడండి చోలే కూడా బాయిల్ అయిపోయింది, చోలే కలర్ చూడండి ఎంత ఇదిగా తయారైందో. ఇలా ఉంటేనే చోలే కర్రీ చేసిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది యాక్చువల్గా నేను పంజాబీలో తిన్నానన్నమాట, పంజాబ్లో తిన్నాను నేను. ఎంత బాగా నచ్చిందో ఫ్రెండ్స్ని అడిగి నేర్చుకున్న చోలే కర్రీ అండి. ఆల్మోస్ట్ చాలాసార్లు చేశానన్నమాట మన ఛానల్లో, కాకపోతే ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా చేశానన్నమాట, అందుకని చెప్పేసి మీతో షేర్ చేస్తున్నాను. చూడండి చాలా బాగా బాయిల్ అయ్యాయి. సోడా వేసామనుకోండి ఇంత బాగా బాయిల్ అవుతాయి అన్నమాట. ఇవి కర్రీ చేసిన తర్వాత కూడా బిరిసి ఎక్కవి ఇవి. ఇంక ఈరోజు చేస్తే పూరి అయితేనండి అసలు ఆయిల్ పీల్చకుండా చేసేసుకోవచ్చు. ఒకవేళ డీప్ ఫ్రై చేసిన పూరీలు కూడా ఆయిల్ పీల్చుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి చిన్న చిన్న టిప్స్ అయితే షేర్ చేశానండి. అవి కూడా మిస్ కాకుండా చూసారనుకోండి, కొత్తగా వంట చేసే వాళ్ళకైనా కూడా చాలా ఈజీగా బాగా చేసుకునేలాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు కర్రీ కోసం అయితే ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ అయితే యాడ్ చేశానండి. చోలేకి కానీ పన్నీర్కి కానీ నాన్ వెజ్కి కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వాడాల్సి వస్తుందండి. ఒకవేళ ఇంత ఆయిల్ ఇష్టం లేదనుకున్నప్పుడైతే మీరు తినేదాన్ని బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి. తర్వాత కొన్ని లవంగాలు అలాగే దాల్చిన చెక్క ఇలాచీ కూడా యాడ్ చేశానన్నమాట. కొన్ని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసేసి అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నానండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవడం వల్ల మనం కర్రీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు ఈ విధంగా తుంపేసుకుని యాడ్ చేసుకున్నానండి. కరివేపాకును తుంపి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది మన కర్రీకి బాగా పడుతుంది. ఈ మొత్తము లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రైయింగ్లోనే ఉంటుందన్నమాట టైం టేకింగ్ అనేది. టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూడండి కలర్ కూడా బాగా మారిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇది నిన్నటి వీడియోలో షేర్ చేశాను కదా, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. 6 నెలలు ఉన్నా కూడా దీని తాజాదనం అయితే పోదండి, చాలా బాగుంటుంది. ఇందులో వాటర్ కూడా యాడ్ చేయం కాబట్టి ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు ఫ్రెష్గా ఉంటుందండి, పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను చేసుకున్నా కూడా ఇదే విధంగా చేసుకుంటానండి. ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. చూడండి మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులో నేను టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. టమాటోస్ కూడా ఈ విధంగా చాపర్లోనే సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి. ఒకవేళ ఈ చాపర్ లేకపోతే మాత్రము సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి.
తర్వాత ఇందులో నేను పసుపు అలాగే కారం సాల్ట్ యాడ్ చేసుకుంటానండి. ఇవన్నీ కూడా మనము ఇంట్లో ఏ విధంగా వాడుకుంటామో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మెజర్మెంట్స్ ప్రకారం అయితే నేనైతే రెసిపీస్ చేయనండి, నేను ఇంట్లో చేసుకుంటూ ఉంటాను కాబట్టి అదే రెసిపీ మీతో షేర్ చేస్తానన్నమాట. అందుకోసమే మేము తినేదాన్ని బట్టి, స్పైసీని బట్టి మేము కారము అలాగే మేము వాడేదాన్ని బట్టి పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. అదేవిధంగా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే కానీ వాళ్ళు తినేదాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టేసి మగ్గనిచ్చామనుకోండి, త్వరగా మగ్గిపోతుంది. టమాటోస్ అనేది మీరు తీసుకున్న చోలే తీసుకున్న క్వాంటిటీని బట్టి, మీ కర్రీ ఎంత క్వాంటిటీలో కావాలో దాన్ని బట్టి ఆనియన్స్ అలాగే టమాటోస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మిగతా ప్రాసెస్ అయితే గ్యాస్ డిజైన్ చేసినట్టే చేసుకోవచ్చు అనమాట. ఈ మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం ధనియా పౌడరు అలాగే చోలే మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ చోలే మసాలా అనేది నేను రెడీమేడ్గా కొన్నదండి, ఆ కొన్న చోలే మసాలానే యాడ్ చేసుకుంటాను. నేనైతే ఎక్కువగా మసాలాస్ కూడా నేను క్యాంటీన్లోనే కొంటూ ఉంటానండి, నాకైతే ఆ ఫ్లేవర్స్ బాగా నచ్చుతాయి అన్నమాట, ఫ్రెష్గా అనిపిస్తూ ఉంటాయి, అందుకోసమే అక్కడ తెచ్చుకుంటూ ఉంటాను. పర్టికులర్గా ఇదే కంపెనీ అని మాత్రం నేనైతే ఏది ప్రిఫర్ చేయనండి, అంటే నాకు ఏది నచ్చితే అది తీసుకుంటూ ఉంటాను. తర్వాత ఇందులో అయితే నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇది టీ డికాషన్, అయితే ఏదైతే మనం చోలే బాయిల్ చేయంగా మిగిలిన వాటర్ ఉందో అదే వాటర్ అయితే యాడ్ చేశానండి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత చోలే మొత్తం వాటర్తో సహా ఇందులో యాడ్ చేశానండి, ఎందుకంటే నాకు వాటర్ కొంచెమే ఉంది. ఎక్కువ వాటర్ ఉన్నదనుకోండి వాటర్ కొంచెం తీసి పక్కన పెట్టేసి మొత్తం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను చోలే అలాగే ఉంది కదా, ఇలా పప్పు గుర్తుంటే చూడండి, దాంతో అయితే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉన్నాను, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా రావడం కోసము. ఒకవేళ ఇలా నలపలేమో అనుకుంటే కానీ కొంచెం చోలే పక్కకు తీసేసుకొని గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి. గ్రైండ్ చేస్తే పేస్ట్ లాగా అవుతుంది, ఇలా చేసామంటే మనకు కొంచెం పప్పు నలిగినట్టుగా అనిపిస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. అందుకోసమే ఈ విధంగా చేస్తూ ఉన్నాను నేను. నేను చోలే కర్రీ ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తూ ఉంటానండి, మా పిల్లలకి ఇష్టం అన్నమాట. చెప్పాను కదండి మేము ఎక్కువగా నార్త్లో ఉన్నాం కాబట్టి మా పిల్లలు నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ పక్కా నార్త్ ఇండియన్ ఫుడ్స్ అని చెప్పానండి, నార్త్ ఇండియన్ ఫుడ్స్కి సౌత్ ఫ్లేవర్స్ యాడ్ చేసి చేస్తారనమాట. అందుకోసమే మన టేస్ట్ మిస్ కాకుండా, ఆ రెసిపీస్ మిస్ కాకుండా రెండు బ్యాలెన్స్ చేస్తూ ఈ విధంగా చేస్తూ ఉంటాను. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మంట మాత్రము లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ విధంగా బాయిల్ చేసుకున్నాం అనుకోండి, మనకు చోలే అనేది ఇంకా మెత్తబడిపోతుంది, అలాగే మనకు కర్రీ బాగా బాయిల్ అవుతుంది, ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుందండి కర్రీకి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చివరిలో కొంచెం కొత్తిమీర చల్లేసుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర మన గార్డెన్లో ఉందండి, ఫ్రెష్గా ఉందన్నమాట. గార్డెన్లో అలా వెళ్ళేసి ఇలా తెచ్చుకుంటే సరిపోతుందన్నమాట. గార్డెన్ అయితే బాగుందండి. ఇంకా ఆకుకూరలు కూడా వస్తున్నాయన్నమాట. ఆకుకూర అయితే గంగవాయిలాకైతే ఎంత బాగుందో, ఫ్రెష్గా ఉంది. దాన్ని అయితే పప్పు చేయాలండి, అది కూడా పొయ్యి పైన చేయాలనుకుంటున్నా, కట్టెల పొయ్యి పైన చేయాలనుకుంటూ ఉన్నానన్నమాట. దానికి ఎప్పుడు టైం వస్తుందో చూడాలి. చోలే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పూరీ చేయాలన్నమాట. పూరీకి పిండి తడిపేసి నానబెట్టి పని లేకుండా పూరీ అనేది చేసుకోవచ్చండి, తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. చోలేకి కాంబినేషన్గా జీరా రైస్ కానీ, పూరీ కానీ, లేకపోతే పుల్కాలు కానీ చాలా బాగుంటాయండి. నేనైతే ఈరోజు పూరీ చేస్తున్నాను. ఈ పూరీ కూడా ఆయిల్లెస్ పూరీ చేస్తున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా ఎక్కువ ఆయిల్ పీల్చకుండా చేసే పూరీ చేస్తున్నాను అనమాట. బూరెలాగా బొంగుతాయండి, ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. ఇక్కడ పూరీ కోసం అయితే నేను తెల్ల గోధుమ పిండి తీసుకున్నానండి, అంటే పూరీ పిండి అంటాం కదా అది తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశానండి, తర్వాత కొంచెం సుజ్జి యాడ్ చేశానన్నమాట, అంటే బొంబాయి రవ్వ అంటాం కదా అది యాడ్ చేశానండి, ఒక టేబుల్ స్పూన్ అంతా. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నానండి. వాటర్ వేయకముందే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసి మనం పూరీ పిండిలాగా తడుపుకోవాలండి. ఎప్పుడైనా చపాతీకి అయితే కొంచెం లూజ్గా తడుపుకోవాలి, పూరీ కనుకోండి మనం పిండి అనేది గట్టిగా తడుపుకోవాలండి. అప్పుడే మనకు పూరీలు పొంగుతూ అలాగే మంచిగా వస్తాయన్నమాట, ఆయిల్ ఎక్కువ పీలవకుండా వస్తాయన్నమాట. చూడండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా పిండిని తడుపుకోవాలన్నమాట. ఈ మధ్య అయితే మన కిచెన్లో ఇంకొన్ని అయితే నేను మనీ ప్లాంట్స్ అయితే పెట్టానండి. నాకు ఎంత అందంగా కనిపిస్తే అంత బాగుంటుందా అని చెప్పేసి ఐడియాలు వచ్చిందాన్ని బట్టి నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట. పైన అయితే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఆ విధంగా పెట్టేస్తున్నానండి. దీన్ని నానబెట్టాల్సిన పని ఏమీ లేదండి, కలిపేసేసుకొని ఇమ్మీడియట్గా చేసేసుకోవడమే అనమాట. అయినా కూడా పూరీలు అనేది చాలా బాగా వస్తాయండి. తర్వాత మనకు కావాల్సిన సైజుల్లో ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకొని ఇంకా పూరీలు ఒత్తేసుకోవడమేనండి. పూరీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారండి? పూరీ అంటే అందరూ ఇష్టపడతారు, కానీ పూరీకి అనేది పర్ఫెక్ట్ కాంబినేషన్ కుదిరితేనే పూరీ అనేది బాగుంటుంది. కానీ రెగ్యులర్గా అయితే చేయనండి, నేను ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ లాగా చేస్తూ ఉంటానన్నమాట. ఒక రెండు మూడు నెలలకు ఒకసారి పూరీ చేస్తానన్నమాట నేను. ఆయిల్ ఫుడ్ అనేది మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడరండి, అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి ఇష్టంగా తింటారనమాట.
డీప్ ఫ్రై కోసం అని చెప్పేసి ఆయిల్ కూడా పెట్టేశానండి. ఈరోజు వీడియోలో చెప్పాను కదండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పూరీలు చూపిస్తాను, ఆయిల్ లేకుండా కూడా పూరీలు చేసి చూపిస్తానండి. అదే అనమాట టెక్నిక్. ఇక్కడైతే పూరీలు అయితే ఒత్తేసుకుంటున్నానండి. ఇలా ఒక 10 వరకు ఒత్తేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, త్వర త్వరగా పూరీలు అయితే అయిపోతాయి. నేనైతే మోస్ట్లీ వీడియో పర్పస్ కోసమే ఈ విధంగా నేను పూరీలు చేసి పెడతానండి. లేదంటే కనుక నేను డైరెక్ట్గా అలా ఆయిల్లో వేసేసి ఇక్కడ పూరీ అనేది ఒత్తేసుకుంటూ ఉంటానండి. ఇక్కడైతే పూరీలు చూడండి, మీరు చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే ఆయిల్ లేకుండా పూరీలు అనేది చూసేద్దాము. ఇక్కడైతే 3 పూరీలు అయితే ఇందులో వేస్తున్నానండి. ఇదేంటంటే ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ షేర్ చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదండి మన సబ్స్క్రైబర్స్. ఈరోజు పూరీ చేస్తూ పూరీ కూడా మనము ఆయిల్ లేకుండా చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇది ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఎయిర్ ఫ్రైయర్లో ఒక బాస్కెట్ లాగా వస్తుంది కదండి, అది అందులో అయితే 3 పూరీలు వేశాను. ఇందులో ఆయిల్ కానీ ఏమీ అక్కర్లేదండి. ఇది తీసుకుపోయేసి మనం ఎయిర్ ఫ్రైయర్లో ఆన్ చేసామనుకోండి, పూరీలు అయితే రెడీ అయిపోతాయి. కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే చూపిస్తాను కదా. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉన్నదంటే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుంటుంది. ఇది నేను ఆ మధ్య క్యాంటీన్లో తీసుకున్నాను కదండి ఎయిర్ ఫ్రైయరు, అప్పుడప్పుడు ఇందులో రెసిపీస్ కూడా చేస్తూ ఉంటానన్నమాట. ఈరోజు పూరీ కూడా చేస్తున్నాను. పూరీ నేను కూడా చేయడం ఫస్ట్ టైం అనమాట. రీసెంట్గా వీడియోస్లో చూసానండి అది ఎలా ఉంటుందో ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేశాను నేను. ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ కూడా ఆన్ చేసేస్తున్నానండి. ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసి టైం సెట్ చేసామనుకోండి మనకైతే పూరీలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇక్కడైతే నేను 200 డిగ్రీస్ అయితే టెంపరేచర్ సెట్ చేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ అయితే టైం పెట్టేస్తున్నాను, చూద్దాం ఆలోపు అయిందంటే ఓకే, లేకపోతే టైం ఇంకొంచెం పెంచేసుకుందాము. టైం అయితే అయిపోయిందండి, చూడండి పూరీలు ఎలాగొచ్చాయో, చాలా బాగా వచ్చాయండి. ఒక సైడ్ అయితే కాలేయి కదా, ఇంకో సైడ్ కూడా మనం ఒక 2 నిమిషాలు అలా ఉంచామనుకోండి, ఇంకో సైడ్ కూడా మనకు కలర్ అయితే వచ్చేస్తుంది. ఆయిల్ లేకుండా పూరీలు చూడండి ఎంత బూరెలాగా పొంగాయో, భలే బాగా వచ్చాయండి. అంటే కాకపోతే పెట్టిన పూరీలన్నీ పొంగుతాయంటే ఏమీ లేదండి, ఒక్కొక్కటి అలా పొంగకుండా కూడా మనకు అప్పచ్చిలా కూడా అయిపోతూ ఉంటాయన్నమాట. పర్వాలేదండి, ఆయిల్ లేకుండా మనం హెల్దీగా అయితే పూరీలు అయితే చేసుకోవచ్చు కదా. ఇంకా వాటిని అలా పక్కన పెట్టేసి ఇంకా డీప్ ఫ్రై కోసం కూడా నేను పూరీలు అయితే చేసేసుకుంటున్నానండి. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంకా ఆయిల్ మనం డీప్ ఫ్రైకి వేసే ముందు ఆయిల్లో, అంటే కాగుతున్న ఆయిల్లో కొంచెం చిటికడంతా ఉప్పు వేసామనుకోండి, మనం పూరీలు చేసినా కూడా అవి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటాయన్నమాట. ఇంకా మనం చేసిన పూరీలు అయితే ఈ విధంగా ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. పూరీలు పిల్లలకు చాలా ఇష్టపడతారు కదండి, ఇలా పొంగిన పూరీలు అయితే మరీ ఇష్టపడతారనమాట. పూరి అయితే బూరెల్లాగా పొంగిందండి, ఆయిల్ అయితే పీలవకుండా చాలా బాగా వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో మీరు కూడా ఫాలో చేశారనుకోండి, యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి, చాలా బాగుంటాయి. ఆ మధ్య మన సబ్స్క్రైబర్ ఒకరు ఎయిర్ ఫ్రైయర్లో రెసిపీస్ చూపించండి అక్క అని అడిగారండి, అందుకోసం ఈరోజు పూరీ ట్రై చేసి మీకైతే షేర్ చేశానన్నమాట. ఇంకా మనము డీప్ ఫ్రై చేసిన పూరీస్ ఆయిల్ పీల్స్తూ కొంతమంది అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గినా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నానండి, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేలాగా. ఎయిర్ ఫ్రైయర్ అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు కదండి, ఉన్నవాళ్ళు యూజ్ చేసుకునేలాగా, లేని వాళ్ళు ఈ విధంగా మనకు ఆయిల్ పీలవకుండా పూరీలు చేసుకునేలాగా ఇవాళ వీడియో అయితే మీకు షేర్ చేశానండి. వీడియో మీకు అందరికీ తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. పూరీ చూడండి ఎంత బాగా పొంగిందో, అలాగే ఆయిల్ అనేది పీలవకుండా వచ్చిందండి, చాలా బాగా వచ్చిందనమాట. టేస్ట్ కూడా అద్దరిపోయిందండి. కాంబినేషన్ అయితే ఎక్సలెంట్, ఎవర్ గ్రీన్ అనమాట. ఫస్ట్ అయితే పాపకైతే సర్వ్ చేస్తున్నానండి. సిమ్మి అయితే ఇంట్లో ఉందని చెప్పాను కదా, తనకి ఎగ్జామ్స్ అయితే ఇంకా 3-4 డేస్లో స్టార్ట్ అవుతాయండి, అందుకోసమే తను ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉందన్నమాట. అప్పుడప్పుడు కాలేజీకి అయితే వెళ్తూ ఉంది. ఇంకా తను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను కూడా హడావుడిగా రెడీ అయిపోవాలండి. బయటకు వెళ్ళాలంటే ఇంటి పని అంతా చక్క పెట్టుకునే వెళ్ళాలి కదండి, అందుకోసం ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇంకా నేను కూడా రెడీ అయిపోయేసి నేను కూడా తినేసి బయలుదేరడమే. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు పూరీ అండి, చోలే కర్రీ అండి. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారో తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇలా బూరెల్లాగా పొంగిన పూరీలను చూసి ఒకటి తినే దగ్గర 4 అయితే తప్పకుండా తినేస్తారండి. అదికాక ఆయిల్ అని భయపడే వాళ్ళు కూడా ఆపుకోలేక 4 అయితే తప్పకుండా తినేస్తారండి, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ పీల్చదు కదా మరి. అందుకోసమే ఈ రెసిపీస్ అయితే మీకు తొందరగా తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి షేర్ చేశానండి. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇదన్నమాట. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో చేసిన పూరీ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఇవన్నమాట. చాలా బాగా మంచి కలర్ వచ్చింది, మంచిగా ఫ్రై అయిపోయండి. ఆయిల్ లేకుండా కూడా మనం ఈ విధంగా ఈజీగా, ఎయిర్ ఫ్రైయర్ ఉన్న వాళ్ళైతే ఈజీగా పూరీ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బై బాయ్ అండి.